పేరుకు తమిళ హీరో అయినా తెలుగులో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు సూర్య. సూర్యను తెలుగు దత్తపుత్రుడని ముద్దుగా పిలుచుకుంటారు. అంతలా ఇక్కడ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలకు ఇక్కడ ఏ రేంజ్లో పాపులారిటీ ఉందంటే, తమిళంలో ఫ్లాప్ అయిన సెవెంత్ సెన్స్, 24 సినిమాలు ఇక్కడ బంపర్ హిట్లు అయ్యాయి. అంతలా తన సినిమాలను తెలుగు ఆడియన్స్ ఆదరిస్తుంటారు. ఇక తమిళ సూపర్ స్టార్ సూర్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన మూవీ కంగువ. తన కెరియర్లో 2 సంవత్సరాలకు పైగా సమయాన్ని కంగువ సినిమాకి అంకితం చేశారు. ఈ భారీ బడ్జెట్ పీరియాడిక్ మూవీ తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లో సినిమాపై తిరుగులేని అంచనాలు క్రియేట్ చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక భారీ తెలుగు చిత్రానికి వచ్చినంత క్రేజ్ వచ్చింది. విడుదల చేసిన 2 ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? సినిమా కథ విషయానికి వస్తే, ప్రస్తుతం టైంలో ఒక ల్యాబ్లో మనుషులపై ప్రయోగాలు జరుగుతుంటాయి. జీటా అనే కోడ్ నేమ్తో ఉన్న టెస్ట్ సబ్జెక్ట్ అక్కడి నుండి పారిపోతాడు. ఈ క్రమంలో గోవాలో ఫ్రాన్సిస్ అలియాస్ సూర్య, కోల్ట్ అలియాస్ యోగిబాబు ఇద్దరు బౌంటీ హంటర్స్గా ఉంటారు. అంటే పోలీసులు సైతం పట్టుకోలేని క్రిమినల్స్ను వీళ్ళిద్దరూ పట్టుకుంటుంటారు. వీళ్ళలానే ఏంజలినా అలియాస్ దిశా పటాని కూడా బౌంటీ హంటర్గా మరొకరితో కలిసి క్రిమినల్స్ను పట్టుకుంటూ ఉంటుంది. నిజానికి వీరిద్దరూ ఒక టైంలో లవ్లో ఉంటారు, కానీ బ్రేకప్ తర్వాత శత్రువులలా మారి కొట్టుకుంటూ ఉంటారు. గోవాకు వచ్చిన జీటా సూర్యను అనుకోని పరిస్థితుల్లో కలుస్తాడు. జీటాను చూసిన ఫ్రాన్సిస్ అతనితో ఏదో సంబంధముందని ఫీల్ అవుతాడు. ఇంతలోనే జీటాను వెనక్కి తీసుకువెళ్లేందుకు ల్యాబ్ నుండి కొందరు వస్తారు. ఫ్రాన్సిస్ వారితో పోరాడుతున్నప్పుడు కథ అనూహ్యంగా క్రీస్తు శకం 1070కు మారుతుంది. జీటా ఫ్రాన్సిస్ మధ్య ఉన్న బంధమేమిటి? 1000 సంవత్సరాల క్రితం ఉన్న ఆదివాసీ నాయకుడు కంగువ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ప్రతి ఒక్కరూ కలలు కనటం తప్పు కాదు, కానీ ఆ కలలని నిజం చేసే క్రమంలో తప్పులు జరగకుండా జాగ్రత్త పడటం ముఖ్యం. కంగువ అనేది దర్శకుడు శివ గారి కళ. ఆయన ఈ కళను సాకారం చేసేందుకు 2 సంవత్సరాలుగా కష్టపడ్డారు. కేవలం శివగారు మాత్రమే కాదు, సూర్య లాంటి స్టార్ హీరో కూడా తన 2 సంవత్సరాలను ఈ కళ కోసం సమర్పించారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా 100 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టుపై పెట్టుబడిగా పెట్టారు. మరి శివగారి కళ సాధ్యమయ్యిందా? సినిమా మొదటి భాగం కొంచెం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. సూర్య తప్ప మరెవరి పాత్రలు కూడా ఆడియన్స్ను ఆకట్టుకోలేవు. యోగిబాబు, రెడిన్ కింగ్స్లే, దిశా పటాని, కెఎస్ రవికుమార్ వంటి వారు ఎవరైనా స్క్రీన్పై కనిపించినా ప్రేక్షకులకు ఆసక్తి రాకపోగా కొంత అసహనంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి 40 నిమిషాలు స్క్రీన్పై క్యారెక్టర్లు పరిపాలించడమే కాకుండా ప్రేక్షకుల్ని విసిగించగలవు. ఈ దశలో దాదాపు అంతా ఇది ఒక సాధారణ కమర్షియల్ సినిమా అని అనుకుంటుండగా పీరియాడిక్ భాగం ప్రారంభమవుతుంది. ఈ భాగంలో శివగారి కళ స్పష్టంగా కనిపిస్తుంది. టీం పడిన కష్టం, ఖర్చు చేసిన ప్రతి రూపాయి స్క్రీన్పై ప్రతిబింబిస్తుంది. 5 రకాల తెగల పాత్రలు, మొదట్లో శబ్దం ఎక్కువగా అనిపించినా కథ ముందుకు సాగే కొద్దీ ప్రేక్షకులు దానికి అలవాటు పడతారు. అంతేకాకుండా విదేశీ నటుల పాత్రల్లో ప్రదర్శించిన ప్రదర్శన ఆమోదయోగ్యంగానే ఉంటుంది. తెగల నటులకు లౌడ్ పర్ఫార్మెన్స్ కావాలనే చేయించారని అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అసలు భావోద్వేగం, యుద్ధ సన్నివేశాలు అన్నీ సెకండ్ హాఫ్లోనే ఉంటాయి. మంచు కొండల్లో, అడవిలో జరిగే యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులలో ఉత్సాహం రేకెత్తిస్తాయి. చివర్లో ఇద్దరు ప్రముఖులు కనిపించడం ద్వారా సెకండ్ పార్ట్పై అంచనాలు పెరుగుతాయి. మొత్తం మీద పులావ్ అనే బాలుడు, కంగువ అనే యోధుడు కలిసి జన్మజన్మలకు సాగిన భావోద్వేగ ప్రయాణమే కంగువ కథ. మొదటి భాగం కొంత ఆకర్షణీయంగా ఉండి ఉంటే కంగువ మరింత గొప్ప సినిమా అయ్యేది. యోగిబాబు, రెడిన్ వంటి పాత్రలు, దిశా పటానికి కూడా కథకు అంతగా అవసరం లేని పాత్రలే. మొదటి భాగంలో సూర్య మరియు దిశా పటాని ఫ్లాష్ బ్యాక్ ప్రేమ కథను కొంత తగ్గించినా సినిమా మరింత బలంగా ఉండేది. 2వ భాగం తీసే అవకాశముంటే శివగారు ఈ ట్రాక్ను తగ్గించడం మంచిది. విభిన్నమైన కథ తీస్తున్నామంటూ ప్రేక్షకులకు వాగ్దానం చేసినప్పుడు కథ పూర్తి కొత్తగా ఉంటే బాగుండేది. పీరియాడిక్ భాగంలో ఈ ప్రత్యేకత కనిపించినా
ప్రస్తుత కాలంలో జరిగే కథ ఆ విశ్వాసాన్ని కొంత దెబ్బతీస్తుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రస్తుత కథానాయకులు కూడా ట్రాక్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా మాత్రం జస్ట్ ఓకే అని మాత్రమే అనిపిస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్, సూర్య నటన గురించి కొత్తగా చెప్పడానికి లేదు. అసలు ఈ సినిమాలో వన్ మ్యాన్ షో అని చెప్పాలి. రెండు డిఫరెంట్ పాత్రల్లో వేరియేషన్స్ చూపిస్తూ అదరగొట్టేశాడు. ఈ ఒక్క పాత్ర తప్పితే సినిమాలో మరో పాత్ర ఏది కూడా హైలైట్ కాకపోవడం గమనార్హం. స్టార్ క్యాస్ట్ ఉన్నా సరే వాళ్ళ రోల్స్ పెద్దగా పేలలేదు. చెప్పాలంటే సూర్య పాత్ర తర్వాత చిన్నపిల్లాడి రోల్ మాత్రం పేలింది. ఇక మిగతా కాస్ట్ సినిమాపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దిశ కూడా ఏదో ఉన్నాదా అనేలా ఉంది అంతే.